యాక్చువల్లీ లైక్ అలా మెయిన్ మెయిన్ హీరో ఈరోజు యాబ్సెంట్, ఆయన రాలేదు. యా ఇంకా తర్వాత కూడా ఏదో అలా చేసేద్దామని చెప్పి పెట్టేసి యాక్చువల్లీ నాకు చాలా పెద్ద కన్సర్న్ అదే ఉండింది. ఎందుకంటే ఇది 5 ఇయర్స్ ముందు అసలు నా లైఫ్లో చేసిన మొట్టమొదటి అటెంప్ట్ ఈ సినిమా. దాని తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత యాంకరింగ్లోకి వీటన్నిటిలోకి వెళ్ళడం జరిగింది. సో దానివల్ల నేను ఫేమస్ అయిపోయాను. సో అది అయిపోయిన తర్వాత ఇది రావటం నాకు ఒక 1 మంత్ నేను అతలాకుతలం అయిపోయాను. ఎందుకంటే నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరూ నన్ను ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఇది తట్టుకోగలరు. చాలామంది ఇది నేను తర్వాత చేశాను అనుకుంటున్నారు. గ్లామర్ డోస్ ఇదంతా నేను కావాలని యూనో ఆఫర్స్ కోసం పెంచానని ఇష్టం వచ్చినట్టు దే థింక్. బట్ నేను అప్పుడు ఏమనుకున్నాను నేను ఇప్పుడు అదే అనుకుంటాను, ఒక క్యారెక్టర్కి ఏం కావాలి ఒక, బికాస్ సినిమా అంటే ఇట్ ఈస్ సెల్లింగ్ బ్యూటీ, ఇట్ ఈస్ సెల్లింగ్ ఎవ్రీథింగ్, యువర్ సెల్లింగ్ స్టోరీ, యువర్ సెల్లింగ్ ఎవ్రీథింగ్. సో డైరెక్టర్కి ఆ అమ్మాయి అలా కావాలి అంటే నేను ఎప్పుడు దానికి ఓకే, డైరెక్టర్ అది కావాలి అన్నప్పుడు నేను అప్పుడు ఆలోచిస్తున్న టైంలో ఇట్ వాజ్ నాట్ ఎ పాయింట్. సో నేను ఫర్ మీ ఇట్ వాజ్ నెవర్ ఎ పాయింట్, నేనేం పెంచలేదు అది, నేను ఎప్పుడో చేశాను కాబట్టి ఇట్ వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్. కావాలి అని ఏం చేయలేదు, ఇట్ హ్యాపెన్. యా కథ డిమాండ్ చేస్తే అందుకే అలా చేయాల్సి వచ్చింది. బట్ మీరు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, సినిమా చూస్తే అది ఎందుకు వచ్చాయి అవన్నీ, అసలు అవి కథ పరంగా కావాలి అందుకే అవి చేయడం జరిగింది. సేమ్ అర్జున్ రెడ్డి మాది కూడా కథ కోసమే చేసాం మేము. నేను రాజేంద్ర ప్రసాద్ గారితో చిన్న వెరీ స్మాల్ టైంలో ఫ్రేమ్ షేర్ చేసుకోవడం జరిగింది. ఆ జస్ట్ ఆ స్మాల్ టైం వాళ్ళు చేసే ఆ టైమింగ్ కానీ వాళ్ళ దేర్ ఆల్ వాళ్ళు చూపించే ఈవెన్ స్మాల్ సీన్కి కావాల్సిన డెడికేషన్ సీన్లో ఉండడం, టేక్ కట్ చెప్పిన తర్వాత కూడా నేను కట్ చెప్పకముందే జరిగిపోవడం, అవేం తెలీదు. సో దోస్ పీపుల్ థాట్ ఇస్ ఎవ్రీథింగ్. సో వాళ్ళతో స్క్రీన్ షేరింగ్, ఈవెన్ లుకింగ్ అట్ దెమ్ వర్కింగ్, వాళ్ళు పనిచేయటం చూడటం కూడా అది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అసలు ఆపర్చునిటీ తెలుగు అమ్మాయికి హీరోయిన్ లాగా ఈ అంటే నార్మల్గా స్టార్టింగే తెలుగు అమ్మాయికి హీరోయిన్గా ఆపర్చునిటీ ఎవరు ఇవ్వడం నేను ఎక్కడ చూడలేదు. అది 5 ఇయర్స్ బ్యాక్ ఇట్ వాజ్ నాట్ దేర్. ఒక తెలుగు అమ్మాయి తమిళనాడు ఎక్కడో ఫేమస్ అయ్యి వస్తేనే ఇక్కడ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అలా కూడా నన్ను ట్రస్ట్ చేసి దే టుక్ మీ, దానికి నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. సో ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేర్చుకోవడానికి చాలా 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 విండో ఉండింది కాబట్టి నేను దానికి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. యా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నపూర్ణ వెబ్ సిరీస్తో ది బేకర్ అండ్ బ్యూటీ అని ఒక వెబ్ సిరీస్ చేయడం జరిగింది యాజ్ అ లీడ్. అది ఆల్మోస్ట్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ రిలీజ్ అవ్వాలి. దే హ్యావ్ చిన్న అగ్రిమెంట్ ఇష్యూస్, అది బయటికి రావట్లేదు, బట్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, దట్స్ ఆల్సో సెట్ ఫర్ రిలీజ్. అండ్ మంచి మంచి పెద్ద పెద్ద సినిమా ఆఫర్లు వస్తున్నాయి, ఆన్ ద స్పాట్ ఎండింగ్ మూమెంట్లో వెళ్ళిపోతున్నాయి. సో ఏదో ఒకటి ప్రాపర్గా మళ్ళీ రావాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్ బాయ్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్. డోంట్. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఉంటుంది, ఆల్ బెల్ నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్ని ఫ్రీగా పొందండి. నేను మీ సింగర్ మైథిలి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి. థ్యాంక్ యూ. నేను మీ సురేఖ.